వైసీపీలో కష్టపడి పనిచేసిన వారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని శాప్ చైర్మన్ కర్నూలు జిల్లా వైసీపీ నాయకుడు బైరెడ్డి సిద్ధారెడ్డి పేర్కొన్నారు. అహోడా చైర్మన్గా ఎంపికైన మహాలక్ష్మి శ్రీనివాస్ను అనంతపురం జిల్లా కేంద్రంలో బైరెడ్డి సిద్ధారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కష్టపడి పనిచేసి ఉన్నత స్థానానికి చేరుకున్న వ్యక్తిగా మహాలక్ష్మి శ్రీనివాస్ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీన మహాలక్ష్మి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారోత్సవానికి తాను హాజరు కాలేకపోతున్నందుకు బాధగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మహాలక్ష్మి బాను తదితరులు పాల్గొన్నారు. మా సీనన్న ప్రమాణ స్వీకారం చేస్తుండడం మాకందరికి కూడా చాలా సంతోషం. ఆ రోజు ఏదో వేరే కారణాల వల్ల నేను కూడా కొత్తగా శాప్ చైర్మన్ అయినా కాబట్టి ఆ పనులు ఉండడం వల్ల నేను కూడా ఆ రోజు విజయవాడ పోవడంతో ముందుగానే వచ్చి అన్నకు శుభాకాంక్షలు తెలపాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్య కారణం ఎందుకు మాకందరికీ సంతోషం ఆయనకి ఈ పదవి రావడం అని అంటే రాజకీయమే తన జీవితంగా దాదాపుగా ఒక 25 ఏళ్ళకు పైగా తన వంతు సాయం ఏదో ఒకటి చేయాలా ప్రజలకు కానీ తనకు నమ్ముకున్న వాళ్లకు కానీ అని చెప్పి ఆయన శ్రమను అనుకోండి, ఆర్థికంగా అనుకోండి, ఎన్నో రకాలుగా నష్టపోయి కూడా ఆయన ఇప్పటికీ రాజకీయంలో అంతే యాక్టివ్గా ఉంటే ఆయన కష్టానికి ఫలితంగా ఈరోజు ఈ పదవి వచ్చిందని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. ఈరోజు ఎంతమంది గమనించుకున్నా కూడా రాజకీయ నాయకులు అంటేనే ఒక చులకన భావం జనాలకంతా కూడా. బా ఏముంది లేరా వీడు సంపాదించుకుంటా ఆడని చెప్పి ప్రతి ఒక్కరికి చులకననే. కానీ 100 మంది ఉంటే ఈ 100 మందిలో 99 శాతం రాజకీయాలలో నష్టపోయిన వాళ్ళే. ఎవడో ఒక్కడు లాభపడింటాడు, ఆ ఒక్కడిని చూపించి మిగతా 99 మంది కూడా అదే రకంగా లాభపడుతున్నారని ప్రతి ఒక్కరు ఒక అపోహలో ఉంటారు. కానీ వాస్తవం ఏమరా అంటే ఈ రాజకీయంలో దాదాపుగా 99% నష్టపోయిన వాళ్ళే. అటువంటి నష్టపోయిన వాళ్ళు కూడా ఈరోజు లాభపడుతున్నారంటే అది కేవలం ఒకే ఒక్క నాయకుని వల్ల, ఆ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏ పార్టీలో చూసినా కూడా ఒకటే నాయకత్వమే ఉండేది చూసినా మనం ఇన్ని రోజులు కూడా. ఆడ పదవి ముగించుకున్న వెంటనే మళ్ళీ ఇడికి రావాలి, ఈడ పదవి ముగించుకున్న వెంటనే అవతలికి పోవాలి అనేటివి. కానీ సెకండ్ క్యాడర్కి థర్డ్ క్యాడర్కి పదవులు రావడం అనేది ఇది మొట్టమొదటిసారి. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు జీవితంలో ఎప్పుడు కూడా ఊహించలే. కష్టం చేయడం ఒక్కటే మా బాధ్యత, పని చేయడం ఒక్కటే మా బాధ్యత, ఫలితం మాత్రం వేరే వాళ్ళదే అనుకునే కాలం నుండి కష్టపడిన ప్రతి ఒక్కడు ఈరోజు లీడర్ అయినాడంటే దానికి కారణం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థ బాగాలేనప్పటికీ ఈరోజు సంక్షేమ పథకాలన్నీ టైంకి అమలవుతున్నాయి, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా సీనన్నకు ఈ పదవి రావడం అనేది మాకందరికీ కూడా చాలా సంతోషము. ఈరోజు అనంతపురం జిల్లా అంటేనే ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పడింది. ఈరోజు సీనన్నకు ఆ పదవి వచ్చినందుకు ఏమోలే కానీ మీరే ఆ పదవికి వన్నెదిస్తారని చెప్పి మా అందరి కూడా అభిప్రాయం. కాబట్టి మేజర్గా తీసుకుంటే కానీ అతిపెద్ద అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలలో ఇది కూడా ఒకటి. కాబట్టి ఇంత పెద్ద పోస్ట్ మీకు రావడం అనేది మాకందరికి కూడా చాలా సంతోషం అన్న. దీన్ని అభివృద్ధి చేసి మీకు ఇంకా దేవుడు ఆశీస్సులతోటి, మా జగనన్న ఆశీస్సులతోటి ఇంకా మంచి పదవులు వచ్చి ఇంకా ఒక మంచి స్థాయికి, ఉన్నతమైన స్థాయికి మీరు వచ్చి మాకందరికీ కూడా ఉపయోగపడతారని చెప్పి ప్రగాఢంగా విశ్వసిస్తూ ఈరోజు మమ్మల్ని కూడా ఈరోజు మిత్రుడు బైరే సిద్ధారెడ్డి గారు నా ప్రమాణ స్వీకార ఆహ్వానానికి నేను పిలవడం జరిగింది. కర్నూలుకి వెళ్ళి 11వ తారీఖున ఆయన కొద్దిగా అనివార్య కారణాల వల్ల ఎక్కడో వేరే కార్యక్రమం ఉన్నది కాబట్టి ఆయన కూడా ఈరోజు అతి చిన్న వయసులో జగన్మోహన్ రెడ్డి గారి మనసును దోచుకునే వ్యక్తి అని నేను చెప్పగలను ఈ రాష్ట్రంలో. ఎందుకంటే అతి చిన్న వయసులో
ఇంత యూత్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి 45 ఏళ్ళకో 46 ఏళ్ళకో రాజకీయాల్లోకి 20 సంవత్సరాల అనుభవం వచ్చిన తర్వాత ఫాలోయింగ్ పెరిగింటుంది. కానీ 28 సంవత్సరాల్లోనే బైరెడ్డి సిద్ధారెడ్డి అంటే ఇనుక రాష్ట్రంలో చిన్న పిల్లల దగ్గర నుంచి రాజకీయ నాయకులకు కూడా చిరపరిచయం వ్యక్తిగా ఈరోజు పరిచయం కావడము నాకు మా మిత్రులకు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా చాలా సంతోషం. కాబట్టి సిద్ధారెడ్డి గారు నేను చాలా సంతోషము. ఆయన కూడా రాష్ట్రానికి షాప్ క్రీడాకారు సంబంధించి మన ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అది చిన్న వయసులో ఆ పదవిని అలంకరించారు. ఇప్పుడు ఉండే మాకు వచ్చే 130 మంది కార్పొరేషన్లలో అది చిన్న వయసు బైరెడ్డి సిద్ధారెడ్డి గారికి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ పొద్దుడు 51 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి దయాదర్శనాలతో ఔడా చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. ఎన్నో పార్టీలకు ఎన్నో చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత 7.5 సంవత్సరం పార్టీలో ఉంటున్నాను. తగిన న్యాయం జరిగిందని చెప్పేసి వచ్చిన పదవికి సిద్ధారెడ్డి చెప్పినట్టు ఖచ్చితంగా నాకు ఇచ్చిన పదవికి అనంతపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నాకు ఇచ్చిన పదవికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నా మీద పెట్టిన నమ్మకానికి ఆ పదవికి వన్నే తెస్తామని చెప్పేసి ఖచ్చితంగా ఘంటాపథంగా తెలియజేస్తున్నాను.